సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమరు రియల్ ఎస్టేట్ బ్రోకరా, రాష్ట్రానికి ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. రంగారెడ్డిలో ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అంటే ఉన్నది అని చెప్పారని గుర్తు చేశారన్నారు. 3-4 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసి మిగతాది రియల్ ఎస్టేట్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. 4 ఎకరాల్లో భూములు సాగుకు బాగున్నాయని, పచ్చగా పంటలు పండుతూ సస్యశ్యామలంగా ఉన్నాయన్నారు. బంగారంలా ఉన్న భూముల్లో ఫార్మాసిటీ ఏంటని ప్రశ్నించారు. అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఇక్కడ కంపెనీతో రైతుల ఉసురు పోసుకుంటున్నావని సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ఉద్ధరణతో ఇండ్లు కూలగొట్టుడు, కంపెనీల పేరుతో భూములు కూలగొట్టుడు, ఇదేనా ఇందిరమ్మ పాలన అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయ ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకే వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండే, ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా నువ్వు? అక్కడ